హాయ్ ఫ్రెండ్స్, మన మీద వైటీఎం రెడీ. మీరు చూస్తున్నారు వైటీఎం రెడీ ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 26వ తారీఖు 4వ నెల 2024, 26 ఏప్రిల్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలు చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబో ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్ ఉందని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాల. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదంత తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ నెమ్మలి అనేది కోడి మైలా మీద గెలుస్తుంది. గట్టి కాకి అనేది నల్ల మైలా మీద, నెమలి మీద, మైలా నెమలి మీద, ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్ర ప్రకారం. ఈరోజు నక్షత్రం వచ్చేసి అనురాధ. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్ర ప్రకారం ఆడుకోవాలో వాళ్ళ కోసమే. దాని తర్వాత టాపిక్లు ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి నెమలి డేగలు. ఇక్కడ నెమలి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ నెమలి డేగలను, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు నెమలి డేగలకు, బొంగ తెలుపు కుసి తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి నెమలి డేగలను కనుక మనం టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత నెమలి డేగల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమగాల నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు, తొమ్మిదవన్నీ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, కోడి రసంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నల్లబొట్ల సేతువాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ సేతువాలు, అలాగే పశ్చిమగల కాకులు, తొమ్మిదవనే కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఓకే, ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు. 11:00 నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల కక్కెరలు. ఇక్కడ తెల్ల కక్కెరలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెల్ల కక్కెరలు అంటే అందరికి ఐడియా ఉంది. అలాంటి తెల్ల కక్కెరలను కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలుస్తారన్నమాట. అలాగే ఇక తెల్ల కక్కెరల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి పింగళాలు, అలాగే శుద్ధ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పశ్చిమగల కాకులు,
తుమ్మెద వనే కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకిడేగలు, గట్టి కాకిడేగలు, శుద్ధడేగలు అన్నమాట. ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు, అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకిడేగలు, గట్టి కాకులు అనేవి ఈ టైమింగ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి చింతపిక్కల డేగలు, ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి మాత్రం చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిసికి బోరగల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా పసిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, తొమ్మిది వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలను, చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి బాగా కుసి తెలుపు గల కోడి కాకులు, బాగా కుసి తెలుపు ఉండాలా, అలాంటి కోడి కాకులు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిసే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి కాకులు ఉంటాయి కదా, కాకులను కి లైట్గా తెలుపున్న కాకులను కనుక బాగా గట్టి కాకులు, మళ్ళీ గట్టి కాకులకు తెలుపున్న వాటికి తోకలో కానీ రెక్కలో కానీ తెలుపున్న వాటిని పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తారు. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల కక్కెర్లు, నెమల పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, కోడి పింగళాలు, గౌడ్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు. రాత్రి పూట 7:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల్లో, ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇట్టే పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎర్ర అబ్బరాసి నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమల డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకి డేగలు, గట్టి కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పింగళాలు, శుద్ధమైన పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే మ్యాక్సిమం బాగుంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. నల్లబొట్ల సేతువాలే ఇక్కడ బాగా గెలుస్తుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కాకి పింగళాలు, బాగా పశ్చిమ గల కాకులు, తొమ్మిది వనే కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, అలాగే సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నల్లబొట్ల సేతువాలను కానీ లేదంటే కాకి పింగళాలు, కాకి పింగళాలు కూడా బాగా పనిచేస్తాయి. నల్లబొట్ల సేతువాలన
లేదంటే కాకి పింగళాలన లేదంటే ఎక్కడ కోడి చూపు అంటే లైట్గా కాకి చూపు కానీ లేదంటే కళ్ళు నల్లు కళ్ళు కానీ గల సేతు అనేది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమళ్ళు. ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టెన్షన్ ముసుగు లేదా జోళ్ళకి కోడి నెమళ్ళను కనుక పెట్టుకుంటే మనం ఈ టెన్షన్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కోడి నెమళ్ళ తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టెన్షన్లో చూపులు గెలుస్తాయి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే మీద ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు, అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలబడేటి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.